పల్నాడు జిల్లా నర్సరావుపేటలో టీడీపీ నేత ఆయన అనుచరులపై వైసీపీ కార్యకర్తలు దాడికి దిగారు. సీసాలతో దాడికి దిగడంతో ఇద్దరికి తీవ్రంగా గాయాలయ్యాయి. ఇటీవల నిర్వహించిన టీడీపీ కార్యకర్తల సమావేశం విజయవంతం కావడంతో ఓటమి భయంతోనే వైసీపీ నేత గోపిరెడ్డి వర్గీయులతో దాడికి దిగారని టీడీపీ నేతలు ఆరోపించారు. గోపిరెడ్డి అరాచకాలకు నిరసనగా టీడీపీ కార్యకర్తలు భారీ ర్యాలీ నిర్వహించారు. రాబోయే రోజుల్లో వైసీపీ భూస్థాపితం చేస్తామని టీడీపీ నేత అరవింద్ బాబు తెలిపారు. జయహోపించే డిక్లైన్ అనే కార్యక్రమాన్ని విజయవంతం చేసిన తర్వాత ఈ వైసీపీ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు కానీ అదేవిధంగా నర్సరావుపేట ఉన్న ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డికి వెన్నులో ఒడుగు పడుతుంది. బీసీల మీద దాడులు చేయించి బీసీలను భయపెట్టి బీసీల మీద దుర్మార్గాలు చేసి వీళ్ళు భయపడదామని చూస్తున్నారు. ఇటువంటి కార్యక్రమంలో రేపు జరగబోయే జనసేన టీడీపీ బీజేపీ ఉమ్మడి సమావేశానికి మోడీ గారు రాబోతున్నారు కాబట్టి ఈ కార్యక్రమాన్ని మరి విఫలం చేయడానికి విధ్వంసం చేయడానికి వాళ్ళ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి పూనుకొని మరి బీసీ అభ్యర్థులైన అరవింద్ బాబు మీద దాడి చేయడం జరిగింది. మేము ఇవన్నీ కూడా ఖండిస్తున్నాము. ఎవరైతే దాడి చేశారో వాళ్ళని వెంటనే అరెస్ట్ చేయమని కోరుతున్నాము. అదేవిధంగా ఎస్సీలు కానీ బీసీలు కానీ కాపులు కానీ మైనారిటీ వర్గాలందరూ కూడా ఓటే తెలుసుకోవాలి. ఇవాళ ఎవరైతే ఈ ఓట్లేసారో వైసీపీ ప్రభుత్వాన్ని వాళ్ళ మీద దాడులు చేస్తారు కాబట్టి మీరందరూ కూడా కళ్ళు తెరవండి, ఈ వైసీపీ ప్రభుత్వాన్ని గద్దె తెచ్చండి అని చెప్పి మీడియా ముఖ్య తెలియజేస్తున్నాము. అదేవిధంగా బీసీల మీద దాడులు ఖండిస్తూ ఉన్నాం. రైట్, బ్రేకింగ్ న్యూస్ అయితే చూస్తున్నాం. పల్నాడు జిల్లా నరసరావుపేటలో టీడీపీ నేత ఆయన అనుచరులపై వైసీపీ కార్యకర్తలు దాడికి దిగారు. అయితే ఓటమి భయంతోనే ఈ దాడి చేసినట్లుగా ఇప్పటికే టీడీపీ నుంచి అరవింద్ అయితే ఆరోపిస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం అందించడానికి మా ప్రతినిధి రమేష్ ఫోన్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. ఎస్, చెప్పండి రమేష్. అంటే ప్రస్తుత గోపిరెడ్డి అంటే అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే మనిషి కావచ్చు, లేకపోతే ఎమ్మెల్యే కావచ్చు, టీడీపీ కార్యకర్తలపైన దాడి చేసినట్లుగా తెలుస్తోంది. అంటే ప్రధానంగా టీడీపీ వాళ్ళు చేస్తున్నటువంటి ఆరోపణ అది ఓటమి భయంతోనే మొత్తం చేశారని కూడా చెప్తున్నారు. అసలు మొత్తంగా అక్కడ ఏం జరిగింది, ప్రస్తుతం ఆ అంశానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ఏంటి? ఎస్, ఏదైతే విజయ్ మీరు చెప్పినట్లుగానే ఏదైతే మరి వైసీపీ అరాచక పాలనకి ఇది ఒక పరాకాష్ఠ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే టీడీపీ శ్రేణులు ప్రచారం కెళ్ళినటువంటి సమయంలో రేపు 17 మోడీ సభ ఉన్నటువంటి నేపథ్యంలో వార్డు వార్డు కూడా కార్యకర్తల సమావేశం నిర్వహిస్తున్నాడు టీడీపీ ఇన్ఛార్జి చంద్రవాడ అరవింద్ బాబు. అయితే 2 వార్డులు పూర్తి చేసుకొని 5 వార్డు కిష్టినిపాలెం వెళ్ళినటువంటి సమయంలో ఒక్కసారిగా ప్రీ ప్లాన్డ్ గా కూడా మధ్యాహ్నం నుంచి వాళ్ళు షోడా సీసాలు అదేవిధంగా గమ్సప్ సీసాలు రెడీ చేసుకొని కర్రలతో దాడికి పూర్తిగా ఒక పకడ్బందీగా ఉన్నటువంటి పరిస్థితి అయింది. అయితే ఒక డాబా పైన సమావేశం జరిగినటువంటి నేపథ్యంలో అరవింద్ బాబు తన అనుచరులతో 5 వార్డులో సమావేశం నిర్వహించి ఏదైతే మోడీ సభ అందరూ సక్సెస్ చేయాలని అందరూ తరలి రావాలని చెప్పి కూడా ఒక పిలుపునిచ్చినటువంటి సమయంలో ఒక్కసారిగా కూడా కింద నుంచి సీసాలు రాళ్ళురువినటువంటి పరిస్థితి కనపడింది. అయితే ఒక్కసారిగా టీడీపీ కార్యకర్తలు కూడా కిందకి రావడంతో కూడా వారిపై దాడి చేయటం, ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. ఏదైతే మరి మల్లి అనే వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. ప్రస్తుతం ఇద్దరు హాస్పిటల్లో ఉన్నారు. తలకి బలమైన దెబ్బ తగలటంతో కూడా వాళ్ళ ఆసుపత్రిలో చేర్చినటువంటి పరిస్థితి అయితే కనపడుతుంది. అదే ఇటీవల బీసీ సదస్సు జరిగింది, కార్యకర్తల సమావేశం జరిగినటువంటి నేపథ్యంలో పెద్ద ఎత్తున అరవింద్ బాబుకి మద్దతు పలికారు. ఏదైతే మరి పూర్తి స్థాయిలో ఆ సభ సక్సెస్ అయిన దగ్గర నుంచి కూడా గోపిరెడ్డి ఓటమి భయంతో కూడా ఈ విధంగా దాడులు దిగుతున్నాడని కూడా టీడీపీ ఇన్ఛార్జి కదలవాడ అరవింద్ బాబు ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి అయితే కనపడుతుంది. అయితే అడుగడుగునా ప్రజా వ్యతిరేక నిర్ణయాల్ని అడ్డుకుంటున్నటువంటి చదలవాడ అరవింద్ బాబుని పూర్తిగా కూడా ప్రజల్లో ఒక సానుభూతి ఉన్నటువంటి నేపథ్యంలో దాన్ని పూర్తిగా కూడా ఒక అటు కార్యకర్తలని క్యాడర్ని ఒక భయభ్రాంతులకు గురి చేసే విధంగా కూడా వైసీపీ శ్రేణులు చేస్తున్నారని చెప్పుకోవచ్చు. ఇదే క్రమంలో అక్కడికి వార్డుకి వెళ్ళినటువంటి అరవింద్ బాబు పైన కూడా సీసాలు రువ్వారు. ఏదైతే మరి తన గన్మెన్ పైన కూడా రాళ్ళు రువినటువంటి పరిస్థితి కనపడింది. సెల్ ఫోన్ లాక్కోవటమే కాకుండా కూడా వారిపైన దాడి చేయటం, అదేవిధంగా ఇలాంటి కార్యక్రమాలు చేస్తే ఒప్పుకోమంటూ కూడా హెచ్చరికలు చేసినటువంటి పరిస్థితి కనపడుతుంది. అయితే టీడీపీ ఇన్ఛార్జీలు అటు స్టేట్ కార్యాలయం కూడా పూర్తిగా ఈ దాడిని ఖండించింది. మాజీ మంత్రి పచ్చిపాటి పుల్లారావు కూడా
రాత్రి మీడియా ముఖంగా కూడా ఖండించారు. ఏదైతే మరి వైసీపీ అరాచక పాలన పూర్తిగా ప్రజలు బుద్ధి చెప్తారు, రాబోయే రోజుల్లో ఎక్కడ పట్టినా టీడీపీ కార్యకర్తలపై దాడులు చేయటం, అదే విధంగా మళ్ళీ వారిపైన కేసులు పెట్టడం రాత్రి జరిగినటువంటి సంఘటన. వారి మీద దాడి చేయటమే కాకుండా మళ్ళీ వైసీపీ నేతలే మళ్ళీ రెండో పట్టణ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశారు. అయితే టీడీపీ ఇన్ఛార్జ్ అదిల్ అరవింద్ బాబు పూర్తిగా ఈ దాడి తర్వాత కూడా దాదాపు 200 మంది కార్యకర్తలతో కూడా ర్యాలీగా నిర్వహించి అంబేద్కర్ విగ్రహం వరకు కూడా ర్యాలీ నిర్వహించి అక్కడ నుండి ఆయనకి పూలమాలలేసి అంబేద్కర్ రాజ్యాంగాన్ని అమలు చేయాలని చెప్పి కూడా నినాదాలు చేస్తూ వైసీపీ దాడిని పూర్తిగా గోపిరెడ్డి అరాచకాలని, అదేవిధంగా గోపిరెడ్డి చేస్తున్నటువంటి అవినీతిని ఎండగడుతూ కూడా చదలవాడ అరవింద్ బాబుని మాట్లాడినటువంటి. అయితే ప్రజలకు ఒక పిలుపునిచ్చారు, ఏదైతే ఈ జరుగుతున్నటువంటి దాడులు బీసీ అభ్యర్థి పైన ఈ విధమైన దాడులు చేస్తున్నారు, ఏదైతే మరి ప్రజా వ్యతిరేక నిర్ణయాల్ని అవినీతి ఎండగడితేనే ఈ విధమైన దాడులు చేస్తున్నారని కూడా ప్రజలందరికీ ఒక పిలుపునిచ్చినటువంటి పరిస్థితి ఉంది. స్వచ్ఛందంగా ప్రజలు వస్తున్నటువంటి నేపథ్యంలో అక్కడ దాడులు చేయటం ఎంతవరకు రైట్ అని చెప్పి కూడా ఆ టీడీపీ నేతలు ఖండించినటువంటి పరిస్థితి అయితే కనపడుతుంది. ఏది ఏమైనా ఎన్నికలు సమీపిస్తున్నటువంటి నేపథ్యంలో కూడా ఎవరికి వారు ఆధిపత్య పోరు చేస్తున్నారని చెప్పుకోవచ్చు. రమేష్, ప్రస్తుతం నర్సరావుపేటలో పరిస్థితి అంటే కొంత శాంతియుతంగానే ఉందా, లేకపోతే ఇరు వర్గాల మధ్య ఇటువంటి ఒక ఘర్షణ తలెత్తింది కాబట్టి పరిస్థితి ఏ విధంగా ఉంది? ఎస్, ఖచ్చితంగా ఏదైతే ఆ సంఘటన జరగనే హఠాత్ గా రెండో పట్టణ పోలీస్ స్టేషన్ సిఐ అటు ఎస్ఐలు కూడా సిబ్బంది చేరుకున్నారు, ఇరు వర్గాలని చెదరగొట్టారు. అక్కడి నుంచి పంపించిన తర్వాత ఇరు వర్గాలు కూడా నిరసన కార్యక్రమాలు చేపట్టినటువంటి పరిస్థితి. టీడీపీ అధినేత చంద్రవాడ అరవింద్ బాబు అంబేద్కర్ విగ్రహం వరకు ర్యాలీకి వెళ్ళినటువంటి నేపథ్యంలో అక్కడ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలేసి ఆయన నిరసన వ్యక్తం చేస్తూ కూడా కొద్దిసేపు ఒక ఉద్రిక్త వాతావరణం నెలకొన్నటువంటి నేపథ్యంలో పోలీసులు అక్కడికి చేరుకున్నారు. అక్కడి నుంచి కూడా అరవింద్ బాబును సర్ది చెప్పి మళ్ళీ ఇంటికి పంపించినటువంటి పరిస్థితి. ఇదే క్రమంలో వైసీపీ శ్రేణులు కూడా ధర్నా నిర్వహించారు, మాపైనే దాడులు చేశారంటూ కూడా వారు కూడా రెండో పట్టణ పోలీస్ స్టేషన్ లో కేసులు పెట్టినటువంటి పరిస్థితి ఉంది. ఇక్కడ ప్రస్తుతం ఎలాంటి ఉద్రిక్త వాతావరణం అయితే లేనప్పటికీ ఖచ్చితంగా గోపిరెడ్డి భయంతోనే ఈ విధమైన దాడులు చేయటం, అదేవిధంగా టీడీపీ కార్యకర్తల క్యాడర్ ని రేపు 17 జరగబోయే కార్యక్రమానికి కూడా వెళ్లకుండా ఉండాలని ఒక కార్యకర్తలకు ఒక భయాన్ని క్రియేట్ చేస్తూ కూడా ఒక వ్యూహాత్మకంగా అటు వైసీపీ ముందుకెళ్తున్నటువంటి నేపథ్యంలో అయితే అరవింద్ బాబు ఏం పట్టించుకునే పరిస్థితి లేదు. వార్డు తిరుగుతూ కూడా రేపు 17 సభని సక్సెస్ చేసే విధంగా కూడా నిన్న చంద్రబాబుతో కూడా మీటింగ్ జరిగింది. అందరు ఇన్ఛార్జీకి సంబంధించి కూడా రేపు మోడీ సభ 17 జరగనున్నటువంటి నేపథ్యంలో ఉమ్మడి సభకి సక్సెస్ చేయాలని కూడా చెప్తున్నటువంటి ఆదేశంగా కూడా ముందుకెళ్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. విజయ్, రైట్, థ్యాంక్ యూ రమేష్.